చేయడానికి ఒక అందమైన జోడీ వచ్చేస్తుంది. ఒక అందమైన అమ్మాయి, ఒక దండగ అబ్బాయి. వీళ్ళిద్దరు కలిసి ఎలా చేస్తారు కంటెంట్, ఏం చేస్తారు? లెట్స్ వెల్కమ్, లెట్స్ వెల్కమ్ అజయ్ అండ్ ఫాహీమా. నేను పక్క లోకల్, పక్క లోకల్ నేను. కంటెంట్ లైన్ చెప్తే ఎనర్జీ వేస్ట్. అట్లా అనుకుంటే 3000 ఇవ్వడం కూడా వేస్ట్ అనుకుంటారు వాళ్ళు. నేను పోయి పోయి పుట్టినారని పెళ్లి చేసుకున్నాన్న, నా జీవితం ఎట్లుందో పొద్దుగా లేచినప్పటి నుంచి నేను మీకు చూపిస్తా చూడుర్రి. నా కళ్ళ కట్టుకు చూసారా, సేమ్ నేను కాజల్ లో ఉన్నాను కదూ. కరెన్ షా కొట్టిన కాకిలా ఉన్న నువ్వు కాజల్ ఏంటి? ఏవండి, నేను కాజల్లో లేకపోయినా కాజల్లో ఉన్నట్టు ఊహించుకోండి. అలాగా, సర్లే సర్లే, గానీ ఆ పాస్ ముఖం వేసుకున్న మోహన్ చూడకు, వెళ్ళి బ్రష్ చేయి, అర్థమవుతుందా? మీదే చూడాలి గొర్రె బొచ్చు ముఖం. ఏవండి ఇక్కడ బ్రష్ లేదండి. బ్రష్ లేదా? లేదు. ఒక్క నిమిషం ఉండు, కొనిస్తాడేమో. అయ్యో, మీరు యూజ్ చేసిన బ్రష్ నేను యూజ్ చేయాలా? తోమడానికి ఏ బ్రష్ అయితే అంటే అలా అని చెప్పేసి మీ గబ్బు నోర్ల తోమింది నేను తోముకోవాలనా? ఒకసే మూసుకొని తోము, అర్థమవుతుందా? ఏం కాదులే, నీ మా ఆయననే కదా. ఏవండి కనీసం పేస్ట్ అయినా పెట్టండి. పేస్ట్ లేదే, ఉన్నట్టు ఊహించుకోవాలి. పేస్ట్ లేదే, ఉన్నట్టు ఊహించుకోవాలి. ఊహించుకుంటాను లేండి. ఏమండి ఉల్టా చేసింది, నేను చూసా. దయచేసి అలాంటివి ప్రయోగించను నేను, ప్రయోగించను నేను. మొహం కడుకోవడానికి వెళ్తున్నావు అన్నమాట, అంటే బకెట్ నీళ్లు వేస్ట్ అయిపోతాయి. అవన్నీ కాదు మూసుకోడే నేను చెప్పినట్టు విను. ఏంటండి ఈ టిష్యూతో దుడుచుకో. ముఖాన్ని టిష్యూతో ఎట్లా కడుకుంటారండి మీరు? అర్థం కడుకోమని చెప్పాను, కడుకో. బండి మూతుదానా? ఏం అవసరం లేదు, నేను పోయి స్నానం చేస్తా. అంటే ఇప్పుడు నువ్వు స్నానంకి వెళ్తున్నావు, అంటే స్నానంకి వెళ్తే రెండు బకెట్ల నీళ్లు వేస్ట్ చేస్తావు అన్నమాట. బాత్రూమ్ పోయి కడుకోవా? నా దగ్గర ఒక మార్గం ఉంది, నేను చెప్పినట్టు విను. ఏంటి? ఇట్రా. ఏంటండి అది? స్నానం చేస్తున్నావు కదా, దీంతో దుడుచుకో, దీంతో దుడుచుకో. దీంతో దుడుచుకుంటే నాకేం సరిపోతుందండి? ఓసే నీ బాడీకి అదే ఎక్కువనే. ఎడ్చావులే, విడిచొచ్చినాడా? నాకు అవసరమే లేదు, నేను ఇంట్లో పోతా. సరే గాని చాలా ఎక్కువ అయిపోతుంది, వెళ్ళి తీసుకురా. తీసుకొస్తా. కప్పం ఒక పొడ, కప్పం ఒక పొడ. పందు మూతిదానా? ఇదేంటి, ఇది లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతుంది. ఓకే వీటీపీ, నేను చెప్తానండి. వాడేదో పాస్వర్డ్ చెప్తున్నాడు అనుకుంటున్నారు కదూ? కాదండి, ఆ పిసినారి ఒకప్పుడు పూర్తిగా పిలవడానికి కూడా బద్ధకమండి, బద్ధకమండి. ఓకే వీటీపీ అంటే ఓకే వెళ్ళి టీ పట్టుకరా అని అర్థం. నన్ను ఎందుకు అంటున్నాడో తెలుసా? నా పేరు, టోటల్ పేరు కవిత కుమారి అండి. మొత్తం పిలిస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుందని ముంగట కా తీసిండు, లాస్ట్ రీ తీసిండు. ఇదేంటి ఇంకా రావట్లేదు? ఓకే వీటీపీ బంకల వీటీపీ. ఒసే టీ తీసుకురావే. ఇంట్లో షుగర్ లేదండి. ఇంట్లో షుగర్ లేకపోతే అంటే నా ఒంట్లో ఉంది కదా. ఓయే, దానికి కూడా ఒక మార్గం ఉంది, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. చెప్తా, తీసుకొస్తా. ఇప్పుడు చెప్పకపోతే నీ దవడ పనులు రాలగొట్ట. ఇదిగో తీసుకోండి. ఏమండి నాకు? నీకు కావాలా? ఒక్క నిమిషం. ఏమండి ఏం చేస్తున్నారండి? నా ఒంట్లో షుగర్ ఉంది కదా, వెళ్ళి తీసుకోండి, టీ తాగు. సరే గాని చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి వంట చేయిపో. చేస్తా. నువ్వు పంది లెక్క తిను, దున్నపోతు లెక్క. ఏమండి? ఏంటి? ఇంట్లో ఒక్క కూరగాయ కూడా లేకుండా లేదండి. అయినా నెల క్రితమే పావు కిలో వంకాయలు తీసుకొచ్చాను కదా, అప్పుడే అయిపోయినాయా? నెల క్రితం పావు కిలో వంకాయలు అంటావు, ఏడబెట్టుకోమంటావు వంకాయలు?
అయినా ఈ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్రా కొట్టడు కొట్టడు బంగారం నా బుజ్జుకోండి కదా. ఇట్రా ఇప్పుడు ఇంట్లో కూరగాయలు అంతే కదా, మార్కెట్కి వెళ్దామా? వెళ్దాం. సరే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. బ్యాగ్ తెచ్చుకొస్తా. మా ఆయన లేక లేక కూరగాయలు కొనిస్తాడు, బ్యాగ్ తెచ్చుకోవాలి. వామ్మో దీని పర్ఫార్మెన్స్ వామ్మో. ఏమండి? సరే మార్కెట్కి వెళ్దామా? సరేదా బేబీ, ఇప్పుడు మనం మార్కెట్కి వచ్చాం కదా, నీకేమేం కూరగాయలు కావాలి? మా ఆయన ఫస్ట్ టైం కూరగాయలు కొనిస్తా అంటున్నాడు, అన్ని చెప్పేద్దాం. ఏమండి? నాకు వంకాయ కావాలి, టమాటా కావాలి, పచ్చిమిర్చి కావాలి, అట్లనే గుమ్మడి పండు కూడా కావాలి. నేను వెళ్ళి కొంటా, నువ్వు వెళ్ళి వెనక నిల్చో. మళ్ళీ పాత పద్ధతేనా? అది తెలుసు కదా. ఒకసారి రెడీయా? రెడీ. భయ్య ఏంటి భయ్య ఈ వంకాయలు పుచ్చిపోయినాయి, సరిగా పెట్టచ్చు కదా. దొరికిందా? దొరికింది. ఇంకేం కావాలి? గుమ్మడి పండు. భయ్య ఏంటి భయ్య ఈ గుమ్మడికాయ మొత్తం పుచ్చిపోయింది, ఆ గుమ్మడికాయ తీసుకో. ఒకసే పడ్డదా? పడ్డది. ఎక్కడ పడింది? Oh my god, it's a peak, it's a miracle. నీ బొంద మార్కెట్ లెవెల్ చూస్తలేరు, దా వెళ్ళిపోందయ్యా. చూసారా ఇన్ని కూరగాయలు సంపాదించిన అన్న, నీకు ఒక విషయం తెలుసా, ఆడపిల్లలు ఎప్పుడు క్రికెట్ ఆడరన్న, కానీ అదేంటో నేను ఆడకుండానే నా క్యాచ్ పట్టేసడం వచ్చేసింది. మొత్తం మీ దయ. నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి అన్నం తీసుకురా. ఆ తీసుకొస్తాగు. వీనికి ఈరోజు నరకం చూపిస్తా. వీడు కూరగాయలు లేరమ్మంటే నన్ను బిచ్చద్దానిలకి క్యాచ్ పట్టిస్తాడా? ఆకలి అవుతుందా? అవునే చాలా ఆకలిగా ఉంది. అన్నం పెట్టాలా? పెట్టమే. తింటావా? తింటబేటా. తప్ప మొక్క పొడ. పంది మూతనే పెట్టు. అదేంటి రెండు మెతుకులు పట్టుకొచ్చావు? రెండు మెతుకులే, మరి ఎక్కువ అన్నం తింటే బియ్యం మరిగిపోదు. ఆ మూతి చూడర్రి, పంది మూతి. అదేంటి కూర తీసుకురామంటే నిరుక్కలు పట్టుకొచ్చావు? అయ్యో కూరలో పసుపు వెయ్యాలి, కారం వెయ్యాలి, అల్లం, వెల్లుల్లి, అది ఇది అన్ని వేసి అన్ని వేస్ట్ అయిపోవు. ఇప్పుడు తినాలి, తప్పదా? తప్పదు. నా మీద ప్రేమ ఉంటే, మీ నిజంగా తినా రోడ్డు అయితే అది తినాలి అంతే. తినక ముందే పర్ఫార్మెన్స్ ఓర్ని అమ్మో. అంటే నువ్వు వాటర్ ఎక్కువ తాగితే మళ్ళీ వాటర్ వేస్ట్ అయిపోతాయి కదా. నీలాంటిదే వాష్రూమ్ వెళ్తే వాటర్ వేస్ట్ అవుతాయి అని వర్షం వచ్చే వరకు ఆగిందంట. జోడి అవతల వాడి ప్రెసెన్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక కంటెంట్ బాగుంటుంది, జోడి బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఫహీమా వాజ్ ఎంజాయింగ్ అజయ్స్ పర్ఫార్మెన్స్. అజయ్ నువ్వు ఫహీమా పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తున్నావు, నీ జోడి ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అజయ్ అండ్ ఫహీమా, యు విల్ బికమ్ అ సెన్సేషన్ వెరీ సూన్.